చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే చాలామంది రైతులు ఫోన్లు చేసి అడుగుతున్నారండి కామెంట్ రూపంలో అడుగుతున్నారు మామిడి చెట్లకు బెరడు పగులుతుంది బంక తెగులు వస్తుంది కొమ్మ తెగులు వస్తుంది వాటికి ఏ టైప్లో మెడిసిన్ అప్లై చేయాలో మాకు చెప్పండి ఆ రెమెడీస్ మాకు చెప్పండి ఎన్ని రకాల కెమికల్స్ మార్కెట్లో ఉన్నాయో మాకు తెలియజేయండి అని అడుగుతున్నారండి వాళ్ళ కోసంగా ఈ వీడియో తీస్తున్నాను స్టెప్స్ వైజ్గా చెప్తానండి ఎన్ని మాలిక్యూస్లు ఉన్నాయో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎందువల్లంటే వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి క్రాప్ గురించి నేను రెమెడీస్ ఇస్తానండి సో ఇంకా టాపిక్లో పోతే కొమ్మ యొక్క బెరడు కొమ్మ యొక్క బంక తెగులు గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి పెద్ద చెట్లకు ఏ విధంగా బంక ఉందో బెరడు ఏ విధంగా పోతుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి పెద్ద చెట్లను కూడా కాపాడుకోవటం చాలా ముఖ్యమండి ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు భూమిలో చెట్టుకు తగిన తేమ దొరకనప్పుడు ఈ బెరడు పగులుతుంది ఈ విధంగా పగిలిన బెరడు వల్ల చెట్టు దిగుబడి రాదు కొద్ది రోజులకి చెట్టు నశించిపోయే స్టేజ్కి కూడా వస్తుందండి కానీ రైతు చేయాల్సిన పని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెట్టుకు ఏమి అప్లై చేయాలో ఏ కెమికల్స్ అప్లై చేయాలో చెప్తున్నాను చూడండి స్టెప్ వన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెట్టు అడుగు భాగం నుంచి మూడు అడుగులు పేస్ట్ వేసిన తర్వాత కానీ లేదా ముందు కానీ ఒక చెట్టుకి మోనోక్రోటోపాస్ టూ ఎంఎల్ న్యూట్రిజన్ అండి ఐరను బోరానో యుమిక్ యాసిడ్ నైట్రోబింజిన్ కలిసిన ఈ న్యూట్రిజన్ని లీటర్ నీటికి టూ ఎంఎల్ లెక్కన కొమ్మ పైనుంచి కిందకి బాగా తడిసేటట్టు స్ప్రే చేయాలండి ఆ విధంగా పెద్ద చెట్లకి కొమ్మలు బెరడు పగిలిన చెట్లకి బంక ఉన్న చెట్లకి మూడు నెలలకు ఒకసారి కానీ లేదా నాలుగు నెలల పైన ఒకసారి కానీ సంవత్సరానికి మూడు సార్లు స్ప్రే చేసినట్లయితే ఆ బెరడు పగుళ్ళు బంక తెగులు ఈ విధంగా నివారించబడతాయండి పెద్ద చెట్లకు అదేవిధంగా తర్వాత మీరు బోడో పేస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చండి ఖచ్చితంగా బోర్డు పేస్ట్ కూడా చెయ్యాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా స్టెప్ వన్లో చేయూచండి స్టెప్ టూ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్టెప్ టూ క్లోరిపైరి పాస్ లీటర్ నీటికి టూ ఎంఎల్ నైట్రోబెంజన్ లీటర్ నీటికి త్రీ ఎంఎల్ ఈ రెండింటినీ మిక్స్ చేసి బంక ఉన్న చెట్లకు కానీ బెరడు పగిలిన చెట్లకు కానీ మూడు నెలలకు ఒకసారి స్ప్రే చేసినట్లయితే మీ మామిడి చెట్లు పెద్ద చెట్లు ఆరోగ్యవంతంగా ఉంటాయండి అదేవిధంగా మీరు వాటికి బోడో పేస్ట్ కూడా వేయవలనండి సో నెక్స్ట్ స్టెప్పు ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి స్టెప్ త్రీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ పంట యొక్క హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క చెట్టుకొచ్చి మైక్రోఫుడ్ ముప్పై గ్రాములు మూడు పదేళ్ళు అనే ఫెర్టిలైజర్ని ఒక కేజీ చెట్టుకు ఎంత మోతాదు పడతాదో చెట్టును వయసును బట్టేయాలండి ఫెర్టిలైజరు ఒక కేజీ ఫిప్రోనిల్ గ్రాన్యువల్సు నూట యాభై గ్రాములు ఒక చెట్టుకి పాదుల్లో పోసి నీరు పోయాలండి ఈ విధంగా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత చెట్టుని జాగ్రత్త చేసినట్లయితే మీ బెరడు పగుళ్ళు తెగులు బంక తెగులు ఇవన్నీ నివారించబడి చెట్టు ఆరోగ్యవంతంగా ఉంటుందండి ఈ విధంగా మామిడి చెట్ల యాజమాన్యం చేయవచ్చు అండి నెక్స్ట్ వీడియోలో ఇంకో తెగులు గురించి ఇంకొక డిసీజ్ గురించి మామిడి చెట్ల గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ జై హింద్